మరీ ఇంత దూరంలో ఇల్లు ఎందుకు తీసుకున్నారండి? అదా కిడ్నాప్ అయినోడు ఎప్పుడైనా అరిచాడు అనుకో, ఇక్కడ ఎవరికి వెనపడకూడదు కదా. అది బాబాయ్ పైకి సింపుల్ గా ఉన్న చాలా థింక్ చేయాలండి. గ్రేట్ సార్, లోపల కొంచెం గట్టిగా కట్టండి. థ్యాంక్స్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి, కిడ్నాప్ ఎంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి. ఎక్కడ ఈజీ అండి, మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతున్నాం. అదే వేరే వాళ్ళు అయితే మీరు ఆటో ఎక్కినట్టు ఎక్కుతారా, అరుస్తారు, గోల్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. అప్పుడు మేము ఏ కత్తో గన్నో తీసుకుని బెదిరించాలి. న్యూసెన్స్ అండి. కరెక్టేనండి. అమ్మో 4 o'clock అయింది, నేను వెళ్తానే. ఎక్కడికి వెళ్తావు? నిన్ను మేము కిడ్నాప్ చేశాం. మరి ఇందాక ఊరికే చూపిస్తానన్నారు. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. యా, ఇక నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి. మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి. ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి. అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం ఎన్ని కిడ్నాప్లు చేస్తాం, ఎన్ని త్యాగాలని చేస్తాం. నథింగ్ కెన్ స్టాప్ అస్. వి ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. వి టేక్ దిస్ ఉద్యమం టు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, యూనివర్సల్స్. డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదురా, కోరికలు ఏంటి? కోరికలు ఏంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. సారీ సార్. సారీ ఏంట్రా, క్షమించండి. అలాగే సార్. సార్ కాదు, అయ్యా. ఓకే చూడరా. అన్నీ లేదు, బయటికి వెళ్ళండి. సచ్చా ఇక్కడ లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యు నో కోట్. మాక్సిమం ట్రై చేసా, కుదరలేదన్నయ్య. అట్లా చూడకన్నా ఉక్కపోస్తుంది. అవును, ఖర్చు ఇక్కడ పెట్టావు. ఓ ఇక్కడ పెట్టావు, థ్యాంక్ యూ. ఎవరితను? ధనుష్ కోటి. వీళ్ళ ఆడ పేరు రావు కోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆడుకుంటున్నాం. ఏమాట? అసలే నువ్వేంటి రా వచ్చావు? ఆ శైలు రే, మీ ఇద్దరు ఆడుకుంటుండీ, నేను మధ్యలో జాయిన్ అవుతాను. ఆ శైలు, ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నువ్వు ఇక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కెఫేలు. ఓ అదా, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా. శైలు, నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలివి తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ పేరు నోట నాన్నతో బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు, మోసగాడివి. శైలు ఏంటి? ఆహా, ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేది మాత్రం అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థం కూడా మాట్లాడమేంటి? ఊరుగాను. చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా. మీరిద్దరు ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా, ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం. అలా లిఫ్ట్ ఇచ్చింది, ఎక్కొచ్చాను. అందులో తప్పే ఉంది నీలో. లేదు, నువ్వు మారిపోయావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీలో అన్నావు. I'm really very sorry, Neil. నాకు తెలుసు. సైలు చాలా బాగుంటుంది, మీరు చూడండి. నాన్నగారు, నేను ధనుష్ కోటిని. ఏనానా, ఈ టైంలో ఫోన్ చేసావు, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను నాన్నగారు. ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఎంత లేట్ అయ్యేదాకా బయట తిరగకూడదు నాన్న, ఇంటికి వెళ్ళిపో. అంటే నన్ను ఇక్కడ కిడ్నాప్, నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి నాన్నగారు. ఏమిటి? మీ వాడి కాళ్ళు చేతులు కట్టేశావా? నువ్వెవరు? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినోడిని. నీకేం కావాలి? లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10 ఎక్కడ ఉన్నావు? అక్టోబర్ 10 మా సార్తో ఉన్నాను. ఆ రోజు సంజయవయ పార్క్ లో ఓ చిన్నపిల్లని ఎవరో కాల్చి చంపారు, అది నువ్వేనా? రామ రామ, నేనా? అయితే నువ్వు సార్ అంటున్నావే, వాడా? మా సార్ సిగరెట్టే కాల్చడు, చిన్నపిల్లనే కాలుస్తాడు. ఆ చంపిన వాడెవడో రేపటికల్లా బాలానగర్ పాత అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉండాలి. ఆయన ఊళ్ళో లేడు. ఎవడు లేడు? మా సారు. రేపు వాడు రాలేదనుకో, నీ కొడుకుని పంపించేస్తాను పైకి.
నా కొడుకు ఎక్కడా? నీ సార్ ఎక్కడా? ఏయ్ సార్ ఏంట్రా అది? అడ్రస్ సార్. కనకరాపు. సరే సార్. నువ్వు వీడికి బాసురా? అవును. ఏ నా కొడుకుని కిడ్నాప్ చేసి మా బాసునే పట్టేద్దాం అనుకున్నారా నువ్వు? రై ఏమ్మా నొప్పిగా ఉందా? లేకపోతే రామకోటితో బేరాలట్టారా నువ్వు? నేనేమైనా ఉప్పు పప్పు అమ్ముకునేవాడనుకుంటున్నావా? గన్నులు గన్నులు అమ్మేవాణిరా? దాని నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ రాని అప్పుడు చెప్తా నీ పని. సార్ సార్ ఎరా ధనుష్ కొడు దొరికాడా? లేదు సార్, వీడు తప్ప అడ్రస్ ఇచ్చాడు. తప్ప అడ్రస్? అవును సార్, ఈ అడ్రస్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్? లే కొడుకు లేడన్న ఎమోషన్ లో ఇందాక ఏదేదో వాగేశాను, అవేం పట్టించుకోమాక. ఇంకా నిలబడి చూస్తావేంట్రా? నువ్వు అలా చూడకు, నాకు భయం వేస్తుంది. అయినా అలా తప్పుడు అడ్రస్ ఇవ్వడం తప్పు కదా. నువ్వు సరైన వాడిని చూపించుంటే నేను సరైన అడ్రస్ చెప్పేవాడిని. వాడు మా బాస్ కదా, నీకెలా తెలుసు? నువ్వే కదరా చెప్పావు మీ బాస్ సిగరెట్ కూడా తాగడని. వాడు సూటు బూటు వేసుకుని చార్మినార్ సిగరెట్ తాగుతున్నాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నా కొడుకుని మాత్రం ఏం చేయకు. నీకేం కావాలో చెప్పు. నీ బాస్? అబ్బా, ఆయన ఇక్కడ లేడు. నేను నమ్మను. అయ్యా, నా లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్తున్నాను. నువ్వు దొబ్బేసి నా కొడుకు మీద ఒట్టు. ఆయన అమెరికాలోనే ఉంటాడు. అయితే రమ్మను. కుదరదు. దా కొట్టుకో. ఆగరాని అబ్బా, కొట్టమంటే కొట్టేస్తావా? సార్కి ఏమైనా అయితే నా కొడుకేం కావాలి? బాబు, నువ్వు అడిగినట్టు నా బాసుని తీసుకురాలేను గాని చూపిస్తా. అంతకంటే నేనేం చేయలేను. ఉండు ఉండు. ఎస్ సార్. నమస్కారం సార్. వీడెవడో నా కొడుకుని కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇవ్వకపోతే వాడిని చంపేస్తానంటున్నాడు సార్. ఎవడాడు? వీడే సార్. ఈయనే సార్. నాతో ఏంట్రా పని? అప్పుడు మీరు పార్కు లో చంపిన పిల్ల ఈయన మేనగోళ్ళాడు సార్. అయితే ఎందుకు చంపావు? రావుకోటి, వాడికి ఓ 10 లక్షలు పడే. రే పాలరాతో సమాధి కట్టించుకోపో. ఎందుకు చంపావురా? గన్ పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని కాల్చాను. పనిచేసింది, పోయింది, తెలిసింది కదా. ఇప్పుడేం చేస్తావు? మీరు తన రెచ్చగొట్టకండి సార్, ఆయన దగ్గర నా కొడుకున్నాడు. వాడికి భయపడ్డావేంట్రా ఇంకోటి? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నేనెవరో తెలుసా? పశుపతి. ప్రపంచంలో 17 దేశాల టెర్రరిస్టులకి అమ్యునేషన్ సప్లై చేస్తాను. ఒసామా బిన్ లాడన్ చేతిలో ఉన్న తుపాకీ నేనమ్మింది. ఎల్టీటీఈ వాళ్లు పేల్చిన మొట్టమొదటి మానవ బాంబు నేనే తయారు చేశాను. కంబోడియాలో పాతి పెట్టిన ఫస్ట్ ల్యాండ్ మైన్ నా ఫ్యాక్టరీలో తయారయ్యింది. కాశ్మీర్ లో పేలే ప్రతి రాకెట్ లాంచర్ నా గోడా నుంచి వెళ్ళింది. అలాంటి నా చేతిలో నీ మేనకోడలు చచ్చిపోవడం దాని అదృష్టం రా. అక్కడెక్కడో కూర్చుని కబుర్లు చెప్పడం కాదురా. దమ్మున మగాడు అయితే నా ముందుకు రా. వస్తే ఏం చేస్తావురా? నీ దేశంలో రాజకీయ నాయకులకి నా డబ్బులు కావాలి, అధికారులకి నా లంచాలు కావాలి, నక్సలైట్లకి నా తుపాకులు కావాలి, టెర్రరిస్టులకి నా బాంబులు కావాలి. నాకు నీ ప్రాణాలు కావాలి. నువ్వెక్కడున్నా వస్తా, పారిపోతే పట్టుకుంటా, ఎదిరిస్తే యుద్ధం చేస్తా, కానీ నిన్ను చంపేస్తా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపేస్తాడన్నది కూడా అంతే నిజం. సింహంతో వేట నాతో ఆట మొదలెట్టకూడదు. ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు. ఏంటా నువ్వు చేసేది? నిన్ను చంపుతా, నీ అమ్మని చంపుతా, నీ చెల్లెని చంపుతా, నన్ను టచ్ కూడా చేయలేవు. నేను రావణాసురుణ్ణిరా, నాకు 10 తలలున్నాయి. నన్ను చంపాలంటే ఆంజనేయుడిలా ఒక్క సముద్రం కాదు, 7 సముద్రాలు ఎగిరి రావాలి. వస్తావా? రాగలవా? ఎవరే
అవునండ్రా. ఆయన మాటలే పట్టించుకోవాక నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పవా ప్లీజ్. నా బాసును చూపిస్తే చెప్తానన్నావుగా. మియాపూర్ ఇంటి నెంబర్ 32. నిజమేనా? ఈసారి నిజమే చెప్పుంటావులే. థ్యాంక్స్. అక్కడ మా వాడు దొరకగానే ఇక్కడ వెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికేయండి.